గాయస్, మనం ఈ వీడియోలో టాలీవుడ్లో టాప్ 7 మూవీస్ యొక్క డే 1 కలెక్షన్స్ అయితే చూడబోతున్నాం. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. చూస్తేనే మీకు నేను చెప్పబోయే మ్యాటర్ అయితే క్లియర్గా అర్థమవుతుంది. ముందుగా మనం చూసినట్టయితే 1 మూవీ కనుక చూసినట్టయితే త్రిబులర్, ఈ మూవీ అయితే 58 కోట్ల షేర్ అయితే వసూలు చేసింది. 2 కనుక చూసినట్టయితే సలార్, ఈ మూవీ అయితే 46.9 కోట్ల షేర్ అయితే వసూలు చేయడం జరిగింది. 3 మూవీ కనుక చూసినట్టయితే కల్కి, ఈ మూవీ అయితే 43.5 కోట్ల షేర్ అయితే వసూలు చేసింది. 4 కనుక చూసినట్టయితే బాహుబలి పార్ట్ 2, ఈ మూవీ అయితే 32.2 కోట్ల షేర్ అయితే వసూలు చేసింది. 5 కనుక చూసినట్టయితే ఆది పురుష్, ఈ మూవీ అయితే 32.2 కోట్ల షేర్ అయితే వసూలు చేయడం జరిగింది. 6 కనుక చూసినట్టయితే సాహో, ఈ మూవీ అయితే 29.3 కోట్ల షేర్ అయితే వసూలు చేయడం జరిగింది. 7 కనుక చూసినట్టయితే గుంటూరు కారం, ఈ మూవీ అయితే 29 కోట్ల షేర్ అయితే వసూలు చేయడం జరిగింది. మీరు నేను చెప్పిన దాన్ని క్లియర్గా గమనించినట్టయితే దీంట్లో టాప్ 7లో 5 మూవీస్ అయితే ప్రభాసే ఉండడం విశేషం మీరు గమనించుకోవచ్చు. మన త్రిబులార్ది ప్రమోషన్ అంతా ఇంత చేయలేదు, పెద్ద ఎత్తున త్రిబులార్ ప్రమోషన్ చేశారు. కానీ మన కల్కి సినిమాకు ప్రమోషన్ నార్మల్గా చేసినా కూడా ఆ రేంజ్లో వచ్చినాయి కలెక్షన్స్. ఒకవేళ మనం అనుకున్నట్టయితే ప్రమోషన్స్ పెద్ద ఎత్తున చేసి ఉంటే ప్రభాస్ మూవీకి ఏ రేంజ్లో కలెక్షన్స్ వచ్చి ఉండేదో మీరే క్లియర్గా గమనించుకోవచ్చు. మీరు గమనించాల్సింది ఒకటే, ప్రభాస్ సినిమాలో ఉంటే చాలు కలెక్షన్స్ అవే వస్తాయి. గాయస్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అదేవిధంగా వీడియోకి లైక్ చేయండి.